వ్యూ పాయింట్ జగన్ కు షర్మిలకు మధ్య తేడా అదే అంటున్నారు రాజకీయ విమర్శకులు మాజీ సీఎం వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో చురుగ్గా మారిన ఆయన తనయుడు వైఎస్ జగన్ దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత విభజిత ఏపీలో అధికారం సంపాదించారు అయితే ఈ పదేళ్లలో ఆయన చేసిన పోరాటంలో ఎక్కడా దాడులకు దిగలేదు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మౌనంగా నిరసనలు చేయడం గవర్నర్లు రాష్ట్రపతులకు ఫిర్యాదులు చేయడం వంటి పనులే చేశారు చివరికి ఒక్క ఛాన్స్ అడిగి గెలిచి సీఎం అయ్యారు కానీ వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో నానారాచా చేస్తున్నారు పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తూ స్థానిక నేతలపై తీవ్ర విమర్శలకు దిగిన షర్మిల ఉద్రిక్తతలకు పదే పదే కారణమయ్యారు నిత్యం అరెస్టులకు పోలీసుల్ని పురుగొలుపుతూ తన ఉనికిని కాపాడుకునేందుకు యత్నించారు చివరికి ప్రభుత్వాధినేతను ఆయన కుటుంబాన్ని తీవ్ర పదాలతో టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టారు చివరికి అవేవీ ఫలించకపోయేసరికి ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు గతంలో వైఎస్ జగన్ చేసిన రాజకీయానికి ఇప్పుడు ఆయన సోదరి షర్మిల చేస్తున్న రాజకీయానికి మధ్య ఎక్కడా పొంతనలేదు వైఎస్సార్ సంతానమైన వీరిద్దరూ రాజకీయంగా దాదాపుగా ఒకే శైలుడు అధికారం కోసం ప్రయత్నించినట్లుగా కనిపించినా తాజాగా పరిస్థితి మారిపోయింది ముఖ్యంగా తెలంగాణలో తాను స్థాపించిన వైఎస్సార్ టిపిలోకి పేరున్న నేతలను ఆకర్షించలేకపోవడం ఎన్నికలకు దగ్గర పడుతున్న పరిస్థితుల్లో షర్మిల చేష్టలు విమర్శలకు కారణమవుతున్నాయి గతంలో పోలీసులు ఓసారి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే కారులో కూర్చొని డోర్లు లాక్ చేసుకున్న షర్మిల స్టేషన్ వరకు ఏకంగా కార్నే లిఫ్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ఇందిరా పార్క్ వెళ్తానని చెప్పి సచివాలయం వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకునేసరికి పురుషులు మహిళలన్న తేడా లేకుండా పోలీసులపై దాడికి దిగారు అంతేకాదు దాన్ని ఆత్మరక్షణగా చెప్పుకున్నారు తద్వారా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఏకంగా దాడికి దిగి వీడియోలకు దొరికిపోయారు ఆమె తల్లి విజయమ్మ సైతం పోలీసులని చెంపపై కొట్టి వీడియోకి దొరికారు దీంతో తల్లి కూతుళ్ల రాజకీయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జగన్ ఇలానే చేస్తుంటే సీఎం అయ్యేవారా అని జనం చర్చించుకుంటున్నారు